नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल चेरुको थॉट्स। नेनु मी श्रीलता। इप्पुडु मनं रागुलतो रागुल पिंडितो मनं दोशलु अट्लु एला प्रिपेर चेसुकोवाला चूद्दां। इदि ब्रेकफास्ट की चाला टेस्टीगा उंटुंदंडि। पिल्ललु जाव तागने वाळ्ळु कूडा इवि तिंटारंडि। चाला चाला टेस्टीगा उंटायि। दीनि कोसं नेनु इक्कड ఒక కప్పు బియ్యం పిండి రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి। అదేవిధంగా ఒక కప్పు రాగులు పట్టించుకున్నటువంటి పిండి అండి, ఒక కప్పు రాగుల పిండి కూడా తీసుకుంటున్నాను। 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, అదేవిధంగా కాస్త salt వేసుకున్నానండి। 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకొని 2 గ్లాసెస్ వాటర్ పడతాయండి। 2 గ్లాసెస్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకొని దీన్ని కలుపుకుందాం। చూడండి, మనకు బ్యాటర్ అనేది ఇలా పల్చగా రెడీ అవ్వాలండి, చిక్కగా ఉండకూడదు। కంప్లీట్ బ్యాటర్ అనేది మనకు ఇలా రెడీ చేసుకోవాలి। నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ సరిపోయిందండి, నాకు 2 గ్లాసెస్ వాటర్ కూడా తీసుకున్నా। ఇప్పుడు స్టవ్ పైన దోశల పాన్ పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం। ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా వేసుకుందాం। చూడండి, పల్చగా ఉన్నటువంటి పిండిని ఇలా వేసుకుంటే మనకు రాగులతో అట్లు అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అవుతాయండి। చాలా చాలా టేస్టీగా ఉంటాయి। అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। చూడండి, మనకు ఇది లైట్ గా కింది వైపున బ్రౌన్ కలర్ లో కాలింది కదా, తీసుకొని నెక్స్ట్ కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం పిండిని వేసుకుందాం। ఇలా వేసిన తర్వాత మనం గరిటెతో కాదిపియొద్దండి, జస్ట్ కాలే అంత వరకు వదిలేయాలి। చూడండి, మనకు కింది వైపున లైట్ బ్రౌన్ కలర్ లో కాలింది కదా, తీసుకుందాం। ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం। ఇది డైరెక్ట్ గా కూడా తినొచ్చండి। ఆయిల్ వేసుకొని ఆయిల్ లో మినపప్పు పల్లీలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం। ఇవి కాస్త దూరగా వేయించుకొని ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి తీసుకుంటున్నాను। అదే విధంగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక చిన్న నిమ్మకాయంత చింతపండు ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను। వీటిని కాసేపు కుక్ అవనీతా। ఇవి కాస్త కుక్ అయిన తర్వాత ఎల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని మనం కాసేపు లైట్ గా కుక్ అవనీతా। ఇలా చేసి చూడండి, బ్రేక్ఫాస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది। మనం ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి। ఇప్పుడు మనం మిక్సర్ జార్ లోనికి వీటన్నింటిని తీసుకొని 1 టీ స్పూన్ salt తీసుకుంటే సరిపోతుందండి। మీరు మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి। కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటే చట్నీ అనేది ఇలా రెడీ అయిపోతుందండి। దీనికి మనం పోపును కూడా యాడ్ చేసుకుందాం। ఇప్పుడు మనకు చట్నీ అనేది రెడీ అయిపోయింది। అదే విధంగా రాగుల దోశలకు చట్నీ అనేది వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। మీరు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తప్పకుండా తింటారు। హెల్తీ బ్రేక్ఫాస్ట్।